భస్త్రిక. భస్త్రిక అంటే ఏమి ఎవరికైనా తెలుసా? ఈ మంట పెడితే గాలి ఊపుతా, ఎస్ పంప్ చేస్తారే, అది దాని పేరు భస్త్రిక. సో ఫస్ట్ మేము కపాలభాతిలో ఓన్లీ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ చేసాము. నెక్స్ట్ భస్త్రికాలో ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ అండ్ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. గాలి లోపల తీసుకునేది ఫోర్స్గా తీసుకోవాలి, బయట వదిలేసేది ఫోర్స్ఫుల్గా ఉంటుంది. సో ఎట్లా చేస్తా అంటే, వెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్ అప్ స్ట్రెయిట్, కింద వచ్చినప్పుడు ముష్టి, ఓకే, అండ్ టర్నింగ్, ఇది ఇటువైపు ఇది ఇటువైపు. ఓకే, ఒకసారి చేస్తాను ఫైవ్ రౌండ్స్, తర్వాత చూసి చెప్పి. ఓకే, దిస్ ఇస్ భస్త్రిక. సో కంటిన్యూస్గా 30 సైకిల్స్ చేస్తాం, 30 టైమ్స్ చేస్తాము. ఐల్ గివ్ కౌంట్స్ ఫర్ ద ఫస్ట్ టైం, సెకండ్ టైం యూ కెన్ డూ ఇట్ అట్ యువర్ ఓన్ స్పీడ్. సో ఇన్హలేషన్ ఆల్సో ఫోర్స్ఫుల్ వెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్, ఎక్సలేషన్ ఆల్సో ఫోర్స్ఫుల్ వెన్ యూ కమ్ డౌన్. ఓకే, రెడీ? ఇన్హేల్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. Deep breathing. నెక్స్ట్ సేమ్ భస్త్రిక సింగిల్ నాస్ట్రిల్తో చేస్తాం. సో క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్, లెఫ్ట్ హ్యాండ్ ఎక్స్టెండెడ్, 30 కౌంట్స్. ఇన్హేల్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. నెక్స్ట్ భస్త్రిక సేమ్ ప్రాణాయామ, రైట్ నాస్ట్రిల్, క్లోజ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ హ్యాండ్ ఎక్స్టెండెడ్, స్టార్ట్. సో పొద్దున్నే చెప్పినట్టు మా లంగ్ కెపాసిటీలో వీఆర్ నాట్ యూజింగ్ ఈవెన్ 60 to 70% ఆన్ ఎ డైలీ బేసిస్. సో దీస్ ప్రాణాయామంతో ఏమవుతుందంటే, ఇట్ హెల్ప్స్ ద లంగ్స్ ఓపెన్ అప్ కంప్లీట్లీ
అవైలబుల్ ఉన్నంత స్పేస్ మొత్తం మేము ఫ్రెష్ ఎయిర్ ఆక్సిజన్ తీసుకునేదానికి వి మేక్ అ వే, అండ్ లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటకు వేస్తాము. దట్ స్పేస్ ఇస్ నౌ అవైలబుల్ టు ఫిల్ ఇన్ మోర్ ఎయిర్. సో బాగా ఆక్సిజన్ తీసుకుంటే బ్లడ్ విల్ బి వెల్ ఆక్సిజనేటెడ్, సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాణాయామం ఇంకొకటే చేస్తాం ఈరోజు, 3 చాలు, మళ్ళీ రేపు నెక్స్ట్ 3 చేస్తాము. ఉజ్జయి ప్రాణాయామం అని. సో ఇన్హలేషన్ నార్మల్, ఎగ్జేల్ చేసేటప్పుడు క్లోజ్ యువర్ నెక్, చిన్ ట్రై టు టచ్ ద చెస్ట్, సో దట్ ద ఎయిర్వే నారో అవుతుంది. ఈ నారో ఎయిర్వే నుంచి గాలి బయటకు వదిలినప్పుడు స్లైట్ సౌండ్ వస్తుంది. మీకు వినిపిస్తుంది మాత్రం, అందరికీ వినిపించేలా కాదు, స్లైట్ ఎయిర్ స్మాల్ నారో ప్యాసేజ్లో వచ్చే సౌండ్ రావాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాణాయామస్ ఫర్ థైరాయిడ్ ఉండే, థైరాయిడ్ సమస్య ఉండే వాళ్ళకి, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేసే లాంటి ప్రాణాయామం. వాయిస్ ట్రైన్ చేసేవాళ్ళు, సింగర్స్ కానీ, పబ్లిక్ స్పీకర్స్, టీచర్స్, వాళ్ళకంతా చాలా మంచి ప్రాణాయామం. ఒకసారి చేస్తాను. అంత దూరం ఉంటే వినిపించదేమో కానీ ఐ థింక్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది. సో గొంతు దగ్గరకున్నప్పుడు నారో అవుతుంది ప్యాసేజ్, సో స్లో ఎగ్జలేషన్ విజిలింగ్ సౌండ్ లాగా మీకే వినిపించేలాంటి ప్రాణాయామం. ఓకే, సో అందరూ కళ్ళు మూసుకొని 20 రౌండ్స్ చేయండి. స్లోగా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డీప్ ఇన్హలేషన్, స్లో ఎగ్జలేషన్. ప్రాణాయామం ఉద్దేశమే మన బ్రీదింగ్ని కంట్రోల్ చేయడం. సో అందరూ రోజు టెన్షన్లతో పాటు బ్రీదింగ్ చాలా ఫాస్ట్ అవుతుంది కానీ షాలోగా ఉంటుంది. ఇప్పుడు టెన్షన్ అయిందనుకోండి, యాంగ్జైటీ ఉందనుకోండి, ఏమవుతుంది? ఆర్ బ్రీదింగ్ ఇస్ ఫాస్టర్. సో ప్రాణాయామం మెయిన్ ఉద్దేశం మనసుని కూల్ చేయటం, రిలాక్స్ చేయటం. ధ్యానానికి ప్రిపరేషను ప్రాణాయామం. సో మైండ్ కంట్రోల్ ఎలా తేవడం అంటే, మైండ్ కంట్రోల్ ఇస్ త్రూ యువర్ బ్రీదింగ్. మన బ్రీదింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మైండ్ పైన కంట్రోల్ ఉంటుంది. లేకుంటే మైండ్ ఇస్ ఆల్వేస్ రన్నింగ్ అరౌండ్, 1000 థాట్స్ వస్తూనే ఉంటాయి. ఊరికే కూర్చున్నా తల ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఏంటేంటో ఆలోచిస్తుంటుంది. సో వన్ వే టు కంట్రోల్ ద మైండ్ విచ్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇస్ బై కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద బ్రీదింగ్. సో బ్రీదింగ్ పైన మొత్తం కాన్సన్ట్రేషన్ ఉంటే వేరే చోటలకి మా బ్రెయిన్ డజంట్ హ్యావ్ దన్ ఆపర్చునిటీ టు థింక్ మెనీ థాట్స్. సో వన్ వే టు కూల్ డౌన్ ద మైండ్ ఇస్ త్రూ ప్రాణాయామం, బై కంట్రోలింగ్ ద బ్రీదింగ్. సో స్లో డీప్ ఇన్హలేషన్, స్లో ఎగ్జలేషన్, కంప్లీట్ ఎగ్జలేషన్, మొత్తం గాలంతా బయటకు వదలాలి. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ లాస్ట్ బ్రెత్ వరకు ట్రై టు ఎగ్జేల్. ఓకే, కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకొని చేయండి మీరే ఆన్ యువర్ ఓన్. ఉండే ఆత్మ, జీవశక్తి, ఏమో పేర్లు వేరే వేరే ఉండొచ్చు. సో ఉద్దేశం ఏంటి? వి వాంట్ టు జాయిన్ విత్ గాడ్, ద సుపీరియర్ పవర్, ఏది శక్తి ఉందో దాంతో కలవడమే మన ఉద్దేశం, లైఫ్స్ పర్పస్. సో దానికి ఒక దారి ఏమంటే యోగా. అది ఒకే దారి అని కాదు, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ రూట్స్. వన్ ఆఫ్ ద వే టు డూ దట్ ఇస్ త్రూ యోగా. సో ఫస్ట్ మా సోల్, ఆత్మ ఏముందో దానికి ఈ బాడీ ఇస్ ద వెహికల్ త్రూ ఇన్ విచ్ ఇట్ ఇస్ ట్రావెలింగ్. సో ఈ దేహాన్ని ఫస్ట్ సరిగ్గా పెట్టుకోవాలి, అప్పుడే మన శరీరం శుద్ధంగా ఉంటేనే ఆత్మ శుద్ధి దొరికేది.
సో దానికి ఫస్ట్ స్టెప్స్ ఏమి, మేము చేసే ఫిజికల్ యోగా ఆసనాలు ఉండొచ్చు అవన్నీ. నెక్స్ట్ స్టెప్ ఉండేది ప్రాణాయామం. సో కంట్రోలింగ్ ద బ్రీదింగ్ త్రూ బ్రీదింగ్ కంట్రోల్ కంట్రోలింగ్ ద మైండ్. అప్పుడు మైండ్ కంట్రోల్ చేసినప్పుడు ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం ఎవరైనా మీకు నేర్పించే లాంటిది ఏమీ కాదు, సో మీరు మీరే ధ్యానం చేసుకునేది ఉంటుంది. అండ్ అన్ని థాట్స్ క్లియర్ చేసుకొని ఫుల్ కాన్సన్ట్రేషన్ ఏదైనా ఒక్కదానిపైన ఉన్నప్పుడు అప్పుడు మీకు యూ విల్ రియలైజ్ ద హయ్యర్ ఎనర్జీ అని, దట్ ఈస్ వాట్ ఈస్ ధ్యానం. సో యోగా ఎందుకు చేయాలి మేము అంటే, ఆబ్వియస్లీ ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఆసన డయాబెటీస్కి మంచిది, ఈ ఆసన గ్యాస్ట్రిక్కి మంచిది, ఈ ఆసన స్పాండిలైసిస్కి మంచిది, అలాంటివి ఉన్నే ఉంటాయి. బట్ ద మెయిన్ పర్పస్, ద మెయిన్ మోటివ్ అంటే త్రూ బాడీ ప్యూరిఫికేషన్, తర్వాత మా మైండ్ ప్యూరిఫై కావాలి, బ్రెత్ ప్యూరిఫై కావాలి. అండ్ ద అల్టిమేట్ గోల్ ఇస్ టు యునైట్ విత్ ద, టు రియలైజ్ అండ్ టు యునైట్ విత్ ద హయ్యర్ ఎనర్జీ. అది మెయిన్ గోల్. సో ఇట్స్ నాట్ ఫిక్స్డ్ టు ఎనీ రిలీజియస్ పాత్ లాగా కాదు. అందరూ వాళ్ళలోనే వాళ్ళ దేవుడితో కలిసి కలిసడమే ధ్యానము, యోగా మెయిన్ పర్పస్.